Hello guys, this is Vankesh and you are watching Tech Bruce. And ivalti video enti ante andarki vote hakkoche undi. I mean na age group vallandarki I think ide first time vote chesalandaru apply cheskoni unte already vote vachundadi. But ee madhyalo oka rumor anedi vachindi. Rumor adi nijama naaku teliyadu. But kontha mandi vote lu poyayi ani vachindi. సో అందులో మీది కూడా ఉందేమో ఒకసారి చెక్ చేసుకోవాలి కదా. సో మీ ఓటు వచ్చిందో లేదో ఆర్ మీరు అప్లై చేశాక మీకు ఓటు హక్కు వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఆర్ లేదు అంటే మీ ఓటు ఒకవేళ పోయిందో లేదో ఉందో చెక్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఒకసారి ఒక సైట్లో మీ ఓటుని చెక్ చేసుకోవాలి. సో ఏం చేయాలి అంటే దానికి మీ ఓటర్ కార్డు ఉంటుంది కదా, సో దాంట్లో ఎపిక్ నెంబర్ అని ఉంటుంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఐడెంటి కార్డులో. సో ఎపిక్ నెంబర్ అని ఉంటుంది, అది ఎస్వైఎక్స్ ఆర్ ఎంకేబి ఆర్ ఎంకేబి ఆర్ 3 letters 3 alphabets ఉంది, పక్కన నెంబర్స్ ఉంది, న్యూమరిక్స్ ఉంటాయి. సో వాటితో మీ ఓటుని వెరిఫై చేసుకోవచ్చు, ఐ మీన్ ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు ఒకసారి. సో చెక్ చేసుకోవాలనుకుంటే ఒక సైట్లోకి వెళ్ళాలి, అది ఏ సైట్ అనేది ఇవాళ నేను మీకు చెప్పబోతున్నాను, చూపించబోతున్నాను. ఒకసారి ఎంత ఫాస్ట్గా కుదిరితే అంత ఫాస్ట్గా చెక్ చేసుకోండి. అండ్ ఐ థింక్ ఇవాళ లాస్ట్ డేట్ అనుకుంటాను ఓటుకి అప్లై చేసుకోవడం, ఐ థింక్ ఇవాళ అనుకుంటున్నాను. ఒకసారి మీరు కూడా ముందు వెరిఫై చేసుకోండి, ఆ తర్వాత ఆలోచించండి అప్లై చేయాలి ఉందో లేదో దాని గురించి. అండ్ మీరు ఖచ్చితంగా ఓటు వేయాల్సింది ఎవరికి అంటే నాకు ఎవరికి వేస్తారు, మీ మీ ఇష్టం, మీ ఓటు ఎవరికి వేయాలనుకుంటే మీకేంది, నేనైతే చెప్తాను అది. అండ్ దట్స్ ఇట్ గైస్, ఈ వీడియోని ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తాను, ఆ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో క్లియర్ లింక్ పెడతాను డైరెక్ట్గా. ఆ లింక్ అనేది మీరు ప్రెస్ చేయగానే అక్కడ డైరెక్ట్గా వస్తుంది, ఆ డైరెక్ట్గా మీ ఎపిక్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ పోలింగ్ బూత్ ఏది, మీరు మీ ఓట్ ఎక్కడ ఉంది, సో మొత్తం క్లియర్గా చూస్తుంది. సో మన సిస్టంలోకి వెళ్ళిపోదాం, అక్కడ చూద్దాం ఎలా చేయాలో. ఓకే గైస్, ఇక్కడ చూసారు కదా, సో నేను చెప్పాను కదా, సో ఒక సైట్లోకి వెళ్ళాలి అని. సో ఇదిగోండి, ఇక్కడ మీ ఏదో ఒక ఏ బ్రౌజర్ అయినా ప్రాబ్లం ఏం లేదు, సో మెయిన్గా గూగుల్ వాడతారు కదా, మీ మొబైల్లో అయినా ప్రాబ్లం లేదు. సో మీరు వెళ్ళి, సో నేను ఆల్రెడీ లింక్ కాపీ చేసి పెట్టాను. అండ్ ఇదిగోండి, HTTPS అవసరం లేదు, అవసరం లేకుండానే ELECTORALSEARCH.IN అని చెప్పి టైప్ చేసి జస్ట్ ఎంటర్ క్లిక్ చేయండి. సో మీకు డైరెక్ట్గా ఈ సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో మీ ఓటు ఉందో లేదో చెక్ చేసుకోవాలి అంటే జస్ట్ ఇదిగోండి, ఇక్కడ మీరు ఫస్ట్ ఇది ఉంది కదా, సెర్చ్ బై డీటెయిల్స్ ఉంది కదా. సో అది చాలా లాంగ్ ప్రాసెస్, ఒకవేళ మీ దగ్గర ఎపిక్ నెంబర్ అనేది లేకపోతే, సో మీ నేమ్, ఏజ్ ఫ్రమ్ లిస్ట్ అంటే మీ ఏజ్ ఎంత, స్టేట్ ఏది, డిస్ట్రిక్ట్ ఏది, కాన్స్టిట్యూయన్సీ ఏది, జెండర్ అనేది, అండ్ మీ ఫాదర్, ఒకవేళ మీరు స్టూడెంట్ ఆర్ ఐ మీన్ నా ఏజ్ వాళ్ళు అయితే ఫాదర్ నేమ్, ఆర్ ఒకవేళ మ్యారీడ్ అయితే హస్బెండ్స్ నేమ్ సెట్ చేసి అండ్ జెండర్ సెలెక్ట్ చేసి. అండ్ ఇక్కడ ఇది క్యాప్చ అంటారన్నమాట. సో ఇదిగోండి కేఈకే, ఇవి క్యాప్స్ స్మాల్స్ రెండు చూసుకోవాలి, క్యాప్స్ అయితే కే, స్మాల్ అయితే ఈ. సో ఇవన్నీ క్లియర్గా ఎంటర్ చేసిన తర్వాత సెర్చ్ కొట్టింది. ఆర్ ఈజియెస్ట్ వే ఏది అంటే మీ ఓటర్ కార్డు ఉంటుంది కదా, సో దానిపైన ఎంకేబి ఎస్వైఎక్స్ ఆర్ సంథింగ్ ఉంటుంది, సో దాని మీద సేమ్ ఆ ఓటర్ కార్డ్ని ఎంటర్ చేయండి. సో నేను మీకు క్లియర్గా చూపిస్తాను మీరు ఏం సెట్ చేయాలంటే, మీకు ఓటర్ కార్డు మీద ఎపిక్ నెంబర్ అనేది ఉంటుంది. సో ఎపిక్ నెంబర్ ఏంటి అంటే ఎస్వైఎక్స్ ఆర్ ఎంకేబి ఆర్ సమ్ 3 alphabets స్టార్ట్ అవుతుంది, అండ్ మిగతాదంతా న్యూమరిక్సే ఉంటాయి, నెంబర్సే ఉంటాయి. సో ఆ నెంబర్స్ని ఎంటర్ చేసి మీది ఉందో లేదో సెర్చ్ చేయాలి అంటే, ముందు మీకు చెప్పా కదా, సో దీంట్లో కాదు, సో మీరు ఇక్కడ సెర్చ్ బై ఎపిక్ నెంబర్ అని ఉంటుంది, సో దాని మీద సెర్చ్ చేయండి. అండ్ ఇక్కడ మీ ఓటర్ కార్డ్ ఐడి అనే దాన్ని ఎంటర్ చేయండి, ఐడి అంటే ఎపిక్ నెంబర్ అనమాట, కరెక్ట్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఐడెంటిటీ కార్డ్ కింద ఎపిక్ నెంబర్ అనేది ఉంటుంది. అండ్ ఎస్వైఎక్స్ ఇది నాది, నేను ఎంటర్ చేస్తాను. సో ఎంటర్ చేశాను నాది అనేది, అండ్ ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేశాను. అండ్ ఇది మెయిన్ అనమాట, క్యాప్చా అనేది మీరు కరెక్ట్గా ఎంటర్ చేస్తేనే సెర్చ్ అవుతుంది. సో క్యాప్చా అనేది స్మాల్ అండ్ క్యాప్స్ రెండు చూసుకొని ఎంటర్ చేయండి. అండ్ ఇక్కడ నాకు ఇచ్చిన క్యాప్చా ఎల్ఏ క్యాపిటల్ క్యాప్టీఏ స్మాల్ ఎఫ్ ఎఫ్ క్యూ హెచ్
యూ క్యాప్చా అనేది కరెక్ట్గా ఎంటర్ చేసి అండ్ అన్ని కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకొని సెర్చ్ క్లిక్ చేయండి. సో ఇక్కడ చూస్తే కనుక, సో ఇదిగోండి నా నేమ్ అనేది వచ్చింది, మా ఫాదర్ నేమ్ అనేది వచ్చింది అండ్ నా స్టేట్ అండ్ నా పోలింగ్ స్టేషన్ కూడా వచ్చింది. సో ఇదిగోండి చూస్తే నా పోలింగ్ స్టేషన్ కూడా వచ్చింది అండ్ దెన్ మా ఊరు అండ్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ అనేది కూడా బాపట్ల అనేది వచ్చింది. సో మీరు కూడా మీది అంటే నా ఓటు ఉంది అని అర్థం అన్నమాట. సో మీది ఒకవేళ లేదు, ఉందో లేదో చెక్ చేసుకోవాలి అనుకుంటే, సో సేమ్ నేను ఎలా ఎంటర్ చేశానో అలా ఎంటర్ చేసి క్యాప్చర్ ఎంటర్ చేసి సో ఇక్కడ మీరు చెక్ చేసుకోండి. సో ఇది చాలా సింపుల్ ప్రాసెస్, ఐ థింక్ మీరు 2 క్లిక్సే చేయాల్సింది. ఈ వెబ్సైట్ రావాలంటే జస్ట్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాని మీద డైరెక్ట్గా క్లిక్ చేయండి చాలు. సో మీ బ్రౌజర్ ఆటోమేటిక్గా ఓపెన్ చేస్తుంది. ఆర్ లేదు నాకు డిస్క్రిప్షన్ ఎక్కడ ఉంటుందో తెలియదు, నాకు నీ దాంట్లో నీ వీడియోలో డిస్క్రిప్షన్ ఎలా ఎక్కడ ఉందో తెలియదు అనుకుంటే, సో ఇది కూడా నేను హైలైట్ చేశాను కదా, ELECTROLSEARCH.IN అని. మీరు ఏ బ్రౌజర్ అయినా ఏదైనా సరే, గూగుల్ క్రోమ్ మీ ఫోన్కి ఇచ్చే బ్రౌజర్తో అయినా ఇక్కడ ఎంటర్ చేయండి చాలు. సో ఎంటర్ చేసి ఎంటర్ క్లిక్ చేయగానే, సో మీరు ఫస్ట్ అయితే సెర్చ్ బై డీటెయిల్స్ వస్తుంది. సో ఇది కూడా నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్, సో రాష్ట్రీయ మత నాకు అంత క్లియర్గా రాదు ఇన్ని కదా. సో నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్. సో నెక్స్ట్ ఇవ్వండి ఎపిక్ నెంబర్, సెర్చ్ బై ఎపిక్ నెంబర్ సెలెక్ట్ చేయండి. సో మీకు చూపించారు కదా, సో అలా చేయండి. మీకు ఉందో లేదో వెరిఫై చేసుకోండి, ఒకవేళ లేకపోతే ఇప్పటికిప్పుడు అర్జెంటుగా అప్లై చేసుకోండి. ఓకే గైస్, చూసారు కదా ఓటు ఎలా వెరిఫై చేసుకోవాలి, అలా ఉందో లేదో చూసుకోవాలంటే సైట్ ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి మొత్తం క్లియర్గా చెప్పారు కదా. సో గైస్ ఇటువంటి వీడియో ఇంతవరకే. ఈ వీడియో వల్ల మీకు మీరు ఏమన్నా నాలెడ్జ్ తెలుసుకొని ఉన్నా ఆర్ ఈ వీడియో మీకు ఏమన్నా ఉపయోగపడి ఉన్నా, ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి అండ్ నా వీడియోస్ని షేర్ చేయండి అండ్ మర్చిపోకండి సబ్స్క్రైబ్ అండ్ బెల్ బటన్ని ఖచ్చితంగా క్లిక్ చేయండి. అంతే గైస్ ఇవాళ చెప్పాలనుకునేది దట్స్ ఇట్. అడియోస్ అమిగో, సైనింగ్ ఆఫ్, బై బై.